ఈ వీడియోలో ఒక బ్లౌజ్ డిజైన్ షేర్ చేస్తున్నాను. అంతకన్నా ముందు దాని మీద సారీ ఇది. ఇది పళ్ళు. సారీలో ఓన్లీ 2 కలర్స్ ఉన్నాయి కదా, పింక్ అండ్ గోల్డ్ కలర్. బ్లౌజ్ కూడా సేమ్ ఇచ్చాడు, సో గోల్డ్ కలర్ యూజ్ చేసే వర్క్ చేయాలి. అందుకే ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాను. దానికోసం నేను ఫస్ట్ బ్లౌజ్ మిడిల్లో మార్క్ చేసుకున్నాను. నెక్స్ట్ 4 సెంటీమీటర్స్ గ్యాప్ వేస్తూ మార్క్ చేస్తున్నాను. ఎప్పుడు కూడా మిడిల్ నుండే స్టార్ట్ చేయాలి, అప్పుడే బోత్ సైడ్స్ ఈక్వల్గా ఉంటుంది. 4 సెంటీమీటర్స్ గ్యాప్ ఇస్తున్నాను ఇక్కడ. నెక్స్ట్ డిజైన్ చేయడం కోసం కుందన్స్ తీసుకున్నాను, డ్రాప్ షేప్ కుందన్స్. వీటికి హోల్స్ ఉండవు, సో స్టిచ్ చేయడానికి ఉండదు. గ్లూ అప్లై చేసి పేస్ట్ చేసుకోవడమే. గ్లూ డ్రై అయ్యాక 24 అవర్స్ తర్వాత బ్యాక్ సైడ్ తిప్పి ఐరన్ చేయాలి, అప్పుడు ఊడిపోకుండా స్ట్రాంగ్గా ఉంటాయి. కంపల్సరీ ఐరన్ మాత్రం చేయాలి, ఇలా స్టిక్ చేసిన వాటికి స్టిచ్చెస్ వేయడానికి ఉండదు కాబట్టి. ఇలా నెక్ అంతా కూడా పేస్ట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ గోల్డ్ కలర్ గ్లాస్ బీడ్స్ తీసుకున్నాను అండ్ 2 mm బీడ్స్. ఇవి కూడా గోల్డ్ కలరే, అదే కలర్ బార్డర్ కాబట్టి. సారీలో ఇంకే కలర్స్ లేవు కాబట్టి వేరే కలర్ థ్రెడ్స్ ఏమి యూజ్ చేయడానికి లేదు, ఓన్లీ గోల్డ్ కలరే యూజ్ చేయాలి. దానికోసం ఫస్ట్ 3 కుందన్స్ పేస్ట్ చేసుకున్నాం కదా, దాని మిడిల్లో ఒక క్యూబ్ బీడ్, ఒక 2 mm బీడ్ స్టిచ్ చేస్తున్నాను. ఇలా 2 టైమ్స్ స్టిచ్ చేసుకోవాలి, అప్పుడే స్ట్రాంగ్గా ఉంటుంది. చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా 2 టైమ్స్ స్టిచ్ చేసుకోవాలి. ఒకసారి మళ్ళీ క్లియర్గా చెప్తాను చూడండి. ఫస్ట్ నీడిల్ని పైకి తీసుకుని ఆ 2 కుందన్స్కి మిడిల్లో ఒక ట్యూబ్ బీడ్, ఒక 2 mm బీడ్ ఎక్కించుకుని నీడిల్లోకి కిందకి దించేసుకోవాలి. మళ్ళీ అటు సైడ్ పైకి తీసుకుని నీడిల్ని ట్యూబ్ బీడ్ అండ్ 2 mm బీడ్లోకి తీసుకుని థ్రెడ్ని మళ్ళీ ఇటువైపు కిందకి తీసేసుకోవాలి. అంటే 2 టైమ్స్ స్టిచ్ చేస్తున్నాను స్ట్రాంగ్గా ఉండడం కోసం. చూస్తున్నారు కదా, అలా నీడిల్ని లోపలికి తీసుకుని కిందకి తీసేసుకోవాలి. ఇలా అన్నీ కూడా స్టిచ్ చేసేసుకోవాలి. మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒకసారి నా ఛానల్ని విజిట్ చేయండి, ప్లేలిస్ట్ చెక్ చేయండి, చాలా వీడియోస్ ఉంటాయి చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్ వస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే 3 నోటిఫికేషన్స్ వస్తాయి, దాంట్లో ఫస్ట్ వన్ ఆల్ పెట్టండి. అలా పెట్టడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియోస్ మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. నా వీడియోస్ ఏవి కూడా మీరు మిస్ అవ్వకుండా వాచ్ చేయొచ్చు. సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ని నాకు అందించండి ప్లీజ్. ఇలా స్టిచ్ చేసుకోవడం కంప్లీట్ అయ్యాక కింద నాట్ వేసేసుకోవాలి. నాట్ వేయడం కూడా చూపించమని చాలామంది కామెంట్ చేస్తున్నారు, దానికోసమే చూపిస్తున్నాను. దేనికదే ఇలా నాట్ వేసుకుని కట్ చేసేసుకోవాలి, అప్పుడు థ్రెడ్స్ ఎక్కువ కనిపించవు, లేదంటే థ్రెడ్స్ ఉండి చిరాగ్గా ఉంటుంది ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్ కాబట్టి. ఎక్కడికక్కడే నాట్ వేసేసుకుని ఇలా థ్రెడ్ కట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ స్లీవ్స్ కోసం మార్క్ చేస్తున్నాను ఎక్కడెక్కడ పేస్ట్ చేయాలో. సేమ్ నెక్కి ఎలా అయితే స్టిచ్ చేసామో స్లీవ్స్ కూడా అలానే స్టిచ్ చేసుకోవాలి. మీలో ఎవరైనా నా వీడియోస్ చూసి బ్లౌజ్ వర్క్స్ చేసుకుంటా పిక్స్ నాకు ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి, అవి నేను నా యూట్యూబ్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను అండ్ కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేస్తాను విత్ యువర్ నేమ్. నా ఇన్స్టాగ్రామ్ ఐడి స్క్రీన్ మీద ఇస్తాను అండ్ అలానే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ కూడా ఫాలో చేయండి. టోటల్ బ్లౌజ్ వర్క్ కంప్లీట్ అయింది. చూస్తున్నారు కదా చాలా బాగుంది అండ్ అలానే చాలా సింపుల్ కూడా. 1 అవర్లో బ్లౌజ్ కంప్లీట్ అయిపోతుంది స్టిచ్ చేసుకోవడం. అంటే కుందన్స్ పేస్ట్ చేసుకుని 1 అవర్ తర్వాత డ్రై అయిన తర్వాత స్టిచ్చెస్ వేసుకోవాలి. టోటల్ 2 అవర్స్ టైం పడుతుంది అంతే. చూసారు కదా ఇక్కడ ఫ్రంట్ కూడా వేశాను అండ్ అలానే స్లీవ్స్ కూడా కొన్ని బుటీస్లా వేశాను. థిక్ కలర్ బ్లౌజెస్కి అయితే ఇంకా బాగుండేది, గోల్డ్ కలర్ బాగా కనిపించేది. ఇది లైట్ కలర్ బ్లౌజ్ అయింది, ఇంక ఈ కలరే వేయాలి కాబట్టి ఈ కలరే వేశాను శారీకి మ్యాచింగ్, ఐ మీన్ బార్డర్కి మ్యాచింగ్. ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, మీ లైక్స్ వల్లే వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అండ్ అలానే ఈ డిజైన్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్.